రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండ చూసుకుని నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్తగూడూరు పరిధిలోని గ్రామాల మత్స్యకారులను అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు పాలిశెట్టి పలువురు మత్స్యకారులు తెలిపారు. ఫారెస్ట్ భూమిలో సాగు చేసుకుంటున్నారన్న నెపంతో పంట మీద ఉన్న రొయ్యల చెరువులను ధ్వంసం చేసి సుమారు 1.5 కోటి రూపాయలకు పైగా నష్టపరిచారని వాపోయారు. తీరా చూస్తే మత్స్యకారులు సాగు చేసుకుంటున్న భూమి కొత్తపట్టెపాలెం గ్రామానికి చెందిన గ్రామకంఠం భూమి అని సర్వే నెంబర్ 1505లో 16.5 ఎకరాలు అని తెలిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారుల చర్యలపై హైకోర్టును ఆశ్రయించగా ఆ అధికారులను మందలించి స్టే విధించిందన్నారు. కోర్టు ధిక్కరణ కేసులో ఉన్న ఫారెస్ట్ అధికారి మారుతి ప్రసాద్ స్థానిక రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని అదే రొయ్యల చెరువుల వద్దకు వచ్చి సర్వే చేయడానికి వచ్చానని అనడంతో స్థానిక మత్స్యకారులు వారిని అడ్డుకుని ప్రశ్నించారు. వెంటనే మత్స్యకారులు అధికారి మారుతి ప్రసాద్ ను ప్రశ్నించగా వారిపై అక్రమంగా పోలీస్ కేసులు బనాయించాడన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మత్స్యకారులపై ఇటువంటి తప్పుడు కేసులు బనాయిస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ ఏకమై మంత్రికి ఫారెస్ట్ అధికారులకు తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మునిరత్నం, బొమ్మన పళని, ముక్కంటి బాబురావు, ఏడుకొండలు, పామంజి శ్రీరాములు, పామంజి దొరబాబు, పలువురు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు అనగానే తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకొని చేపలు పట్టుకొని జీవిస్తూ సముద్ర తీరం వెంబడే నివసిస్తూ ఉంటారు. అలాంటి మత్స్యకారులు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న భూములను కూడా వాళ్ళు అనుభవిస్తూ వాటి మీద హక్కు కలిగి ఉంటారు. ఎందుకంటే గిరిపుత్రులకి గిరుల మీద ఎంత హక్కు ఉందో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న భూములపై సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు అంతే హక్కు ఉంది. టీపీ గూడూరు మండలం కొత్తకోడూరు పరిధిలోని మత్స్యకారు గ్రామాలకు సంబంధించి కొత్తపట్టపాలెం గ్రామానికి సంబంధించిన వ్యవహారంలో గతంలో సముద్ర ఒడ్డునే ఉన్న గ్రామాలు సముద్ర కోతకు గురి అవ్వడం వల్ల కొంత దూరం సముద్రానికి కొంత దూరంలో మళ్ళా వచ్చి నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. అప్పుడు అది గ్రామకంఠాలుగా ఉండేది. ఆ గ్రామకంఠాలలో తైదులు పండించుకునే వాళ్ళు అక్కడే వ్యవసాయానికి సంబంధించిన అవసరాలకు సంబంధించిన వ్యవసాయం చేసుకుని బ్రతికేవాళ్ళు. అలాంటి గ్రామకంఠ భూములను కొత్తపట్టపాలెం గ్రామస్తులు దాదాపుగా 16.5 ఎకర భూమి గ్రామకంఠం, దాన్ని గ్రామ అవసరాలకు నిమిత్తం గ్రామ వ్యవహారాలకి గ్రామానికి ఉపయోగపడే కార్యక్రమాలకి ఇచ్చిన ఆదేశాలు అనుసరించి ధ్వంసానికి, ఈ రొయ్యల చెరువు ధ్వంసానికి పూనుకున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మారుతి ప్రసాద్ మంగమ్మ, మీరు చేసిన ఈ చర్యలకి నీకు నువ్వు అధికారం, నువ్వు చదివి ఉద్యోగానికి వచ్చావా, లేకుంటే ఎవరైనా కాళ్ళు చేతులు పట్టుకొని రిజర్వేషన్లో లేకపోతే రికమెండేషన్లో అధికార ఉద్యోగం తెచ్చుకున్నావా? కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా అధికారులకి. అది ఫారెస్ట్ భూమా గ్రామకంఠమా అనేది మీ భూమి యాప్లో సర్వే నెంబర్ ఇస్తేనే వచ్చేస్తుంది కదా. మీ ఫారెస్ట్ భూమి అని చెప్పి ధ్వంసం అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు చెప్తే మీరెట్లా పోయి ధ్వంసం చేస్తారు? అందుకే కదా మీ మీద చర్యలు తీసుకోవాలనే హైకోర్టును ఆశ్రయించాము. హైకోర్టు స్టే ఇచ్చింది. కన్నెండవ కోర్టు కింద మారుతి ప్రసాద్ని, మంగమ్మని చర్యలు తీసుకోమని హైకోర్టు కూడా ఆదేశించింది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.